అందరికీ నమస్తే ఈరోజు ఫిజిక్స్ పాఠ్యాంశాలలో భాగంగా ఎలక్ట్రానిక్స్ అనేటటువంటి పాఠ్యాంశంలోని పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం అసలు వాస్తవానికి ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి బేస్ ఏ విధంగా ఉంది దీనికి సంబంధించినటువంటి మౌలిక అంశాలను ఒకసారి కనుక మనం పరిశీలిస్తే చాలా వరకు ఘనపదార్థాలు స్ఫటికాల రూపంలో ఉంటాయని చెప్పేసి అని అనుకుంటాము ఇక్కడ ఘన పదార్థాల్లోని అణువులన్నీ కూడా ఒక క్రమమైనటువంటి ఆకారంలో త్రిమితీయంలో అంటే త్రీ డైమెన్షన్లో ఉంటాయి అదేవిధంగా వీటిలో ఉండేటటువంటి పరమాణువులన్నీ కూడా సమాన దూరాలలో అమరి ఉంటాయి కాబట్టి ఈ రకమైనటువంటి ఆకృతిని మనము స్ఫటికాకృతి అని చెప్పేసి అంటాం వాస్తవానికి పరమాణువులలో ఉండేటటువంటి వేలన్సీ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా వివిధ శక్తి స్థాయిలను కలిగి ఉంటాయి ఇక్కడ ఆకారంలో కనుక ఈ పరమాణువులను అమర్చినప్పుడు ఆయా ఎలక్ట్రాన్ల యొక్క వ్యాలన్సీ ఎలక్ట్రాన్ల యొక్క శక్తి స్థాయిలు ఒకదానికొకటి అధ్యారోహణం చెంది ఉంటాయి కాబట్టి ఈ రకమైనటువంటి అమెరికలో అత్యధిక సంఖ్యలో దట్టంగా పేర్చబడినటువంటి ఈ వివ వివక్త శక్తి స్థాయిలనే మనం శక్తి పట్టీలు అనేటటువంటి టెక్నాలజీతోటి మనం ఇక్కడ పరిశీలిస్తాం ఇక్కడ శక్తి పట్టీలు అనేవి పరమాణువులు వ్యాలన్సీ ఎలక్ట్రాన్లకు సంబంధించిన భావనలు కా కాక ఈ పరమాణువులను మనం స్ఫటికాకృతిలో ఒకదానికొకటి దగ్గరగా క్రమ దూరాలలో లేదా సమాన దూరాలలో అమర్చినప్పుడు ఏర్పడేటటువంటి ఒక అమరికగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ శక్తి పట్టీలను ఇక్కడ ఈ శక్తి పట్టీలు అనేవి ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా ఏర్పడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఈ శక్తి పట్టీల నిర్మాణము ఆ పదార్థం యొక్క విద్యుత్ ప్రవర్తనను నిర్ణయిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ప్రధానంగా ఈ శక్తి పట్టీలు అనేవి వేలన్సీ ఎలక్ట్రాన్లు లేక సంయోజక ఎలక్ట్రాన్లకు సంబంధించినటువంటి భావనగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఈ వేలన్సీ ఎలక్ట్రాన్లే ప్రవహించినటువంటి క్రమంలో అది విద్యుత్తుగా మనం పరిగణిస్తామని ఇక్కడ ఈ శక్తి పట్టీల నిర్మాణము ఆ పదార్థం యొక్క విద్యుత్ ప్రవర్తనను నిర్ణయిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ విద్యుత్ ప్రవర్తనకు ఆధారంగా చేసుకుంటే ఇక్కడ పదార్థాలు అనేవి మూడు రకాలుగా మనం విభజించుకున్నాం వీటిని విద్యుత్ బంధకాలు విద్యుత్ వాహకాలు విద్యుత్ అర్ధవాహకాలు అనేటటువంటి అంశాలకు ఇక్కడ మనం గుర్తుంచుకున్నాం విద్యుత్ బంధకాలను మనం ఇంగ్లీష్ టెక్నాలజీ పరంగా చూసినట్లయితే ఇన్సులేటర్స్ అని విద్యుత్ వాహకాలను కండక్టర్స్ అని విద్యుత్ అర్ధవాహకాలను సెమీ కండక్టర్స్గా మనం ఇక్కడ పరిశీలిస్తాం విద్యుత్ బంధకాలు అనేవి విద్యుత్ ప్రవహించే వలయం చుట్టూత విద్యుత్ వలయంలో ఎలక్ట్రాన్లు నష్టపోకుండా లేకపోతే విద్యుత్ నష్టం జరగకుండా ఆ వలయం చుట్టూ పూత పూతగా పూయబడేటటువంటి పదార్థాలని మనం ఇక్కడ విద్యుత్ బంధకాలుగా పరిశీలిస్తాము ఈ విద్యుత్ బంధకాల యొక్క ఉపయోగం మనకు దైనందిన జీవితంలో చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఒక్కొక్క రకమైనటువంటి పదార్థానికి సంబంధించినటువంటి ఈ శక్తి పట్టీలను కనుక మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ ఘన పదార్థాల్లో ఉండేటటువంటి ఈ శక్తి పట్టీల నిర్మాణాన్ని మనం మూడు రకాలుగా చూస్తాం అందులో ఒకటి వాహక పట్టి రెండవది సంయోజక పట్టి మూడవది నిషేధ పట్టీ లేకపోతే శక్తి అంతరం అనేటటువంటి అం అంశాలను ఇక్కడ మనం గమనించుకోవచ్చు వాహక పట్టిలో ఈ విద్యుత్ ప్రవహింప చేయగలిగేటటువంటి లేదా విద్యుత్ ప్రవాహానికి కారణమయ్యేటటువంటి ఎలక్ట్రాన్లు ఉంటే దాన్ని వాహక పట్టిగా చెప్తాము వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఉండేటటువంటి పట్టిని సంయోజక పట్టి అంటాం వ్యాలెన్సీ పట్టి లేదా వ్యాలెన్సీ బ్యాండ్ అంటాము ఇక్కడ నిషిద్ధ పట్టి లేదా శక్తి అంతర పట్టి అనేది మరొక రకమైనటువంటిది ఈ మూడు రకాల నిర్మాణాలను ప గనక మనం పరిశీలిస్తే ఇక్కడ మొట్టమొదటిగా కనిపించేటటువంటి ఈ భాగాన్ని మనం ఇన్సులేటర్కు సంబంధించినటువంటి శక్తి పట్టి అమెరికాను మనం చూడవచ్చు ఇక్కడ పైన ఉన్నటువంటి ఈ భాగాన్ని ఎంటీ కండక్షన్ బ్యాండ్ అంటాము లేకపోతే దీన్ని వాహక పట్టి అంటాము సాధారణంగా ఇన్సులేటర్స్లలో లేదా విద్యుత్ బంధకాలలో వాహక పట్టీలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య శూన్యంగా ఉంటుంది ఇక్కడ ఉండేటటువంటి ఈ పట్టి మొత్తం కూడా ఖాళీగా ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా వ్యాలెన్సీ బ్యాండ్ అనేది ఇక్కడ దిగువన కనిపిస్తుంది దీంట్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మొత్తం కూడా ఇక్కడే ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి ఈ రెండు పట్టీలకు మధ్య అనగా వాహక పట్టీ మరియు వ్యాలెన్సీ పట్టీలకు మధ్య సంబంధించినటువంటి శక్తి అంతరము తొమ్మిది ఎలక్ట్రాన్ వోల్డ్ల కంటే అత్యధికంగా ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి తర్వాత అర్ధ వాహకాలకు సంబంధించినటువంటి శక్తి పట్టీ నిర్మాణాన్ని కనుక మనం ఇక్కడ చూస్తే వాహక పట్టికి మరియు వ్యాలన్సీ పట్టీకి మధ్యలో ఉండేటటువంటి ఈ నిషేధ పట్టి యొక్క పరిమాణం చాలా తక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇది ఒక ఎలక్ట్రాన్ ఓల్టుకు ఇంచుమించు సమానంగా ఉండేటటువంటి ఈ శక్తి అంతరాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు ఇక్కడ సెమీ కండక్టర్లలో ఈ ఎలక్ట్రాన్లు వ్యాలన్సీ బ్యాండ్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్లు కొంత శక్తిని గ్రహించుకొని ఉత్తేజితం చెంది అవి ఈ వాహక పట్టీలోకి చేరేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకుంటే ఈ విధంగా చేరినటువంటి ఎలక్ట్రాన్స్ ఇక్కడ మనకు ఎలక్ట్రిక్ లేదా విద్యుత్ ప్రసారంలో ఉపయోగపడతాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అయితే ఎప్పుడైతే ఈ వ్యాలెన్సీ పట్టీలోని ఎలక్ట్రాన్ వాహక పట్టీలోకి వెళ్తుందో అప్పుడు ఈ వ్యాలెన్సీ పట్టీలో ఉండేటటువంటి అంతకుముందున్న ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని మనం ఇక్కడ ఒక హోల్గా పరిగణిస్తాము లేదా అక్కడ ఒక ఖాళీ ప్రదేశం ఏర్పడుతుందని దానిని మనం ఒక హోల్ లేకపోతే ఒక రంధ్రంగా మనం ఇక్కడ పరిగణించవచ్చు అంటే వ్యాలన్సీ పట్టి పట్టీ నుంచి ఎలక్ట్రాన్లు ఉత్తేజితం చెంది వాహక పట్టీలోకి వెళ్ళినప్పుడు లేదా ప్రవేశించినప్పుడు వ్యాలన్సీ పట్టీలో ఆ ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని మనం ఇక్కడ హోల్గా పరిగణిస్తాము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ప్రధానంగా హోల్ అనగా ఏమిటి అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు లేదా సత్య ప్రవచనాలు లేదా అసత్య ప్రవచనాలను ఐడెంటిఫై చేసేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ ప్రశ్న రావచ్చు తర్వాత కండక్టర్స్ లేదా వాహకాలకు సంబంధించినటువంటి శక్తి అమెరికన్ కనుక చూసినట్లయితే దీంట్లో వాహక పట్టి మరియు వ్యాలెన్స్ పట్టి రెండు కూడా పరస్పరం అధ్యారోహణం చెంది ఉండడం వలన ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ సులభంగా వాహక పట్టీలోకి చేరడం వలన ఇక్కడ విద్యుత్ ప్రసారం అనేది ఎక్కువగా జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి క్రింది వాణిలో ఏ పదార్థాలలో వాహక పట్టి మరియు వ్యాలెన్సీ పట్టీలు అధ్యారోహణం చెంది ఉంటాయి అనేటటువంటి అంశంలో మనం ఇక్కడ ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీనికి సమాధానంగా మనం విద్యుత్ వాహకాలను సమాధానంగా మనం ఇక్కడ గుర్తించాల్సి వస్తుంది కనిష్ట శక్తి అంతరం ఒక ఎలక్ట్రాన్ ఓల్ట్ ఉండేటటువంటి ఆ పదార్థాలు ఏ రకానికి చెందినవి అనేటటువంటి ఓరియంటేషన్లో క్వశ్చన్ పడితే దీన్ని మనం అర్ధ వాహకాలుగా చెప్పుకుంటాము ఏ పదార్థాలలో లేదా ఏ విద్యుత్ సంబంధ పదార్థాలలో నిషేధ పట్టి లేకపోతే శక్తి అంతరం యొక్క స్థాయి ఎక్కువగా ఉంటుంది అనే ఓరియంటేషన్లో కనుక క్వశ్చన్ వస్తే దీనికి మనం సమాధానంగా విద్యుత్ బంధకాలను గుర్తుంచుకోవాల్సి వస్తుంది ఇక్కడ విద్యుత్ పరంగా అధమ ఉష్ణవాహకము ఇక్కడ విద్యుత్ బంధకంగా ప్రవర్తిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి విద్యుత్ అధమ వాహకము అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహాన్ని అది నిరోధిస్తుంది లేకపోతే నిషేధిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా విద్యుత్ బంధకాలుగా ప్రవర్తిస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి మరొక అంశంగా విద్యుత్ బంధకానికి సంబంధించి దీంట్లో నిషిద్ధ పట్టి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి దీంట్లో ఈ విద్యుత్ బంధకాలలో ఎలక్ట్రాన్ల యొక్క సాంద్రత ఎంత అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే దీని యొక్క విలువ టెన్ టు ఫోర్ ఆఫ్ సెవెన్ ఎలక్ట్రాన్స్ ఫర్ మీటర్ క్యూబ్గా అంటే ఘనపు మీటరు ఘనపరిమాణం ఉన్నటువంటి ప్రాంతాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యుత్ బంధకానికి సంబంధించి దీనిలో టెన్ టు ది పవర్ ఆఫ్ సెవెన్ ఎలక్ట్రాన్స్ ఉండేటట్లుగా మనం ఇక్కడ ఎలక్ట్రాన్ల యొక్క సాంద్రతను మనం గుర్తుంచుకోవచ్చు ఇక్కడ ఒకవేళ ప్రశ్న కనుక ఎక్స్పెక్ట్ చేసినట్లయితే నిషిద్ధపట్టి చాలా ఎక్కువగా ఉండేటటువంటిది అదేవిధంగా స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సాంద్రత అతి తక్కువగా ఉండేటటువంటి పదార్థం ఏమిటి అనేది ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీనికి సమాధానంగా విద్యుత్ బంధకాలను మనం ఉదాహరణలుగా చెప్తాం ఇక్కడ విద్యుత్ బంధకం యొక్క శక్తి అంతరం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది తొమ్మిది ఎలక్ట్రాన్ వోల్ట్ల కంటే ఎక్కువగా ఉండేటటువంటి అంశాన్ని మనం పటం ద్వారా పరిశీలించినాం ఇక్కడ విద్యుత్ బంధకాలకు ఉదాహరణలుగా చూసినట్లయితే మనం రెగ్యులర్ లైఫ్లో చూసేటటువంటి ప్లాస్టిక్ కానివ్వండి రబ్బరు కానివ్వండి చెక్క మరియు వజ్రము ఇవన్నీ కూడా విద్యుత్ బంధకాలకు ఉదాహరణ కాబట్టే ప్లాస్టిక్ మరియు రబ్బర్కు సంబంధించినటువంటి ఈ తొడుగులను లేదా పూతలను ఈ విద్యుత్ వాహకాల చుట్టూ మనం అమర్చినప్పుడు లేదా పూతగా పూసినప్పుడు వాటిలలో విద్యుత్ నష్టం అనేది చాలా తక్కువగా జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి విద్యుత్ అనవసరమైన స్థానాలకు ప్రవహించకుండా నివారించుటకు విద్యుత్ అఘాతాల నుంచి రక్షించబడడానికి విద్యుత్ తీగలకు మనం పూతగా ఉపయోగించేటటువంటి పదార్థాలనే ఈ ప్లాస్టిక్ రబ్బర్ సంబంధితమైనటువంటి విద్యుత్ బంధకాలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి తర్వాత విద్యుత్ వాహకాలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ వాహకాలలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ఎలక్ట్రాన్ల యొక్క సాంద్రత ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి వాహకాలలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సాంద్రతను కనుక మనం పరిశీలించినట్లయితే ఇది టెన్ట్ ది పవర్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ మీటర్ క్యూబ్గా మనం ఇక్కడ చూడవచ్చు అంటే ఒక మీటర్ క్యూబ్ ఘనపరిమాణాన్ని కనుక మనం పరిశీలిస్తే విద్యుత్ వాహకాలకు సంబంధించి దీంట్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్లు టెన్ ద పవర్ ఆఫ్ ట్వంటీ ఎయిట్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు తర్వాత సంయోజక పట్టి మరియు వాహక పట్టి అతిపాతం చెందేటటువంటి పదార్థాలను మనం వాహకాలుగా పరిశీలించాం ఇందాక పట్టంలో ఇవి ఓవర్ ల్యాప్ చెందినటువంటి ఈ పట్టీల అమెరికా మనకు కేవలం వాహకాలలో మాత్రమే కనిపిస్తుంది మరి ముఖ్యమైనటువంటి స్పెసిఫికేషన్ ఇక్కడ వాహకాలకు సంబంధించి కనుక మనం గమనించినట్లయితే నిషిద్ధపట్టి ఉండనటువంటి వాహకంగా మనం వీటిని గమనించవచ్చు నిషిద్ధ వాహకాలలో నిషిద్ధపట్టి ఉండదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ప్రధానంగా వాహకాలు విద్యుత్ను తమ గుండా ప్రవహింపజేస్తాయని వీటిలలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల యొక్క సాంద్రత ఎక్కువగా ఉంటుందని అదేవిధంగా సంయోజక పట్టి మరియు వాహక పట్టీలు అతిపాతం చెంది ఉంటాయని అదేవిధంగా వాహకాలలో నిషిద్ధ పట్టి ఉండదు అనేటటువంటి అంశాలను మనం ఇక్కడ కీలకంగా మనం పరిగణించాల్సి ఉంటుంది అయితే అత్యుత్తమ విద్యుత్ వాహకాలకు సంబంధించినటువంటి పలు ఎగ్జామ్స్ ఎగ్జాంపుల్స్లలో పలు పరీక్షలలో ప్రశ్నలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ అత్యుత్తమ విద్యుత్ వాహకంగా మనం వెండిని పరిగణిస్తాము అయితే వెండికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది లేదా ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది కాబట్టి వెండికి సంబంధించినటువంటి లోహాన్ని ఇక్కడ విద్యుత్ పరికరాలకు ఉపకరణాలకు వాడకుండా రాగి తీగలను ఎక్కువగా వాడతారు వెండి తర్వాత అత్యుత్తమైనటువంటి విద్యుత్ వాహకంగా మనము రాగిని పరిశీలిస్తాము ఇక్కడ రా వెండితో పోలిస్తే రాగి యొక్క ఖర్చు లేకపోతే దాని యొక్క కాస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి వెల తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్లలో లేకపోతే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్లలో రాగిని అత్యధికంగా వాడేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి తర్వాత ఇనుము అల్యూమినియం ఇవి కూడా ఉత్తమ విద్యుత్ వాహకాలకు ఉదాహరణలుగా మనం చెప్పవచ్చు ప్రధానంగా లోహాలన్నీ కూడా చాలా వరకు విద్యుత్ వాహకాలుగా ప్రవర్తిస్తాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అయితే విద్యుత్ ధర్మాలనేవి బంధకాలకు మరియు వాహకాలకు మధ్యస్థంగా ఉండేటటువంటి పదార్థాలని మనం ఇక్కడ అర్ధవాహకాలు అంటాము ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్లలో అర్ధవాహకాల యొక్క ఉపయోగం చాలా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఇక్కడ అంశాలను మనం గుర్తుంచుకోవాలి సిలికాన్ మరియు జర్మేనియం వంటి వాటిని అర్ధవాహకాలుగా పరిగణిస్తామనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ అర్ధవాహకాలలో నిషిద్ధ పట్టి యొక్క అంతరము సుమారు ఒక ఎలక్ట్రాన్ ఓల్ట్గా మనం ఇక్కడ చూసాము ఇది సాపేక్షంగా విద్యుత్ బంధకాలకు మరియు విద్యుత్ వాహకాలకు మధ్యస్థంగా ఉండేటటువంటి నిషిద్ధ పట్టీని ఇది కలిగి ఉంటుంది కాబట్టి ఈ నిషిద్ధ పట్టి అనేది సాపేక్షంగా చాలా చిన్నగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి తర్వాత అర్ధవాహకాలలో ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్స్ సాంద్రత కనుక మనం పరిశీలించినట్లయితే ఇది కూడా బంధకాలకు మరియు వాహకాలకు మధ్యస్థంగా సుమారు టెన్ టు ది పవర్ ఆఫ్ సెవెంటీన్ మీటర్ క్యూబ్గా మనం ఇక్కడ చూడవచ్చు అంటే ఒక మీటర్ క్యూబ్ ఘనపరమాణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో సుమారుగా టెన్త్ పవర్ ఆఫ్ సెవెంటీన్ ఎలక్ట్రాన్స్ ఉండేటట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు ఇది ఎలక్ట్రాన్ సాంద్రతకు సంబంధించినటువంటి అంశం మనకు ఎగ్జామ్లో కనుక ఈ ఓరియంటేషన్లో క్వశ్చన్ అడిగితే వాహకాలకు అర్ధవాహకాలకు విద్యుత్ బంధకాలకు సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ సాంద్రతను పోల్చగలిగేటటువంటి ధర్మాలను మనం ఒకసారి ఇక్కడ చూడవచ్చు వాహకాలకు సంబంధించి టెంటు ది పవర్ ఆఫ్ ఎయిటీన్ ఎలక్ట్రాన్స్ పర్ మీటర్ క్యూబ్గా మనం చూస్తే అర్ధవాహకాలకు సంబంధించి టెంటు పవర్ ఆఫ్ సెవెంటీన్ మీ ఎలక్ట్రాన్స్ పర్ మీటర్ క్యూబ్ను కనుక మనం పరిశీలిస్తే బంధకాలకు సంబంధించి అతి తక్కువ ఎలక్ట్రాన్స్ సాంద్రత ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఒకవేళ ఎలక్ట్రాన్ సాంద్రత పదంగా క్రమమైనటువంటి క్రమంలో లేకపోతే ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో ఈ వాహకాలు బంధకాలు మరియు అర్ధవాహకాలను అమర్చండి అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి ఈ అంశాలు మనకు క్షుణ్ణంగా గుర్తున్నట్లయితే దీన్ని మనం ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది తర్వాత అర్ధవాహకాలకు సంబంధించినటువంటి పలు ఎగ్జాంపుల్స్ మీద కూడా మనకు క్వశ్చన్స్ వచ్చినాయి క్రింది వన్లో అర్ధవాహకంగా పరిగణించబడేది ఏమిటి లేకపోతే అర్ధవాహకంగా పరిగణించబడనిది ఏది క్రింది వన్లో దేనిని అర్ధవాహకం అంటారు క్రింది వన్లో అర్ధవాహకం కానిది ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీంట్లో గ్రాఫైట్ స్వచ్ఛమైనటువంటి జర్మేనియం అదేవిధంగా సిలికాన్ వీటిని మనం అర్ధవాహకాలకు ఉదాహరణగా చెప్పవచ్చు ఇక్కడ అర్ధవాహకాలలో ఉండేటటువంటి విద్యుత్ వాహకత్వము ఏ ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనకు గతంలో ప్రశ్నలు వచ్చిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఈ అర్ధవాహకాల యొక్క విద్యుత్ వాహకత్వం అనేది ప్రధానంగా ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ పరిశీలించాలి ఉష్ణోగ్రత పెరిగితే అర్ధవాహకం యొక్క వాహకత్వం ఏమవుతుంది అనే ఓరియంటేషన్లో మనకు ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీనికి సమాధానంగా మనం ఉష్ణోగ్రత పెరిగితే అర్ధవాహకం యొక్క వాహకత్వం పెరుగుతుంది అనేటటువంటి సమాధానాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి దీనికి ప్రధాన కారణంగా మనం చెప్పేది ఏంటంటే ఉష్ణోగ్రత పెరిగినట్లయితే అర్ధవాహకం యొక్క శక్తి అంతరం తగ్గుతుంది కాబట్టి తక్కువ శక్తిని గ్రహించినటువంటి ఎలక్ట్రాన్లు త్వరగా వాహక పట్టిలోకి చేరిపోవడం వలన వాటి యొక్క వాహకత్వం పెరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అంటే అర్ధవాహకాల యొక్క వాహకత్వం పెరగడానికి ప్రధాన కారణం ఉష్ణోగ్రత అయితే ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే ఆ శక్తి అంతరం అనేది తగ్గుతుంది కాబట్టి ఇక్కడ దాని యొక్క వాహకత్వం పెరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి తర్వాత ఏ పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద ఏ అర్ధవాహకమైన ఒక విద్యుత్ బంధకంగా ప్రవర్తిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అంటే పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద అర్ధవాహకానికి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్లను కనుక మనం పరిశీలిస్తే అవన్నీ వ్యాలెన్సీ పట్టి లేకపోతే సంయోజక పట్టిలోనూ పూర్తిగా నిండి ఉంటాయి ఈ ఉష్ణోగ్రత దగ్గర వాహక పట్టీలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య సున్నాగా మనం పరిగణించాల్సి వస్తే వాహక పట్టీలో ఎలక్ట్రాన్లు సున్నా ఉంటే దాన్ని విద్యుత్ బంధకానికి ఉదాహరణగా మనం తీసుకున్నాం కాబట్టి పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద అర్ధవాహకాల యొక్క వ్యాలన్సీ పట్టి పూర్తిగా ఎలక్ట్రాన్లతో నిండి ఉంటుంది కానీ వ్యాలన్సీ వాహక పట్టి అనేది ఇక్కడ ఎలక్ట్రాన్లతో నిండి ఉండదు లేదా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో అర్ధవాహకం అనేది విద్యుత్ బంధకంగా ప్రవర్తిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ అర్ధవాహకం యొక్క ఉష్ణోగ్రత పెంచితే సంయోజక పట్టీలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్లు కొంత శక్తిని గ్రహించుకుంటాయి ఈ శక్తిని గ్రహించుకున్న తర్వాత అవి ఉత్తేజితం చెంది వాహక పట్టీలో ఉండేటటువంటి వివిధ శక్తి స్థాయిలను చేరుతాయి ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు సంయోజక పట్టీని వదిలి సంయోజక పట్టిలో ఎలక్ట్రాన్ రహిత స్థితి ఏర్పడుతుందో అక్కడ ఉండేటటువంటి ఆ ఎలక్ట్రాన్ రహిత స్థితిని మనం ఒక హోల్ లేకపోతే రంధ్రముగా పరిగణిస్తామని చెప్పుకున్నాం సంయోజక పట్టీలో ఉత్తేజితం చెంది వాహక పట్టీలోకి ప్రవేశించినటువంటి ఎలక్ట్రాన్ లేకపోతే అక్కడ ఏర్పడినటువంటి ఎలక్ట్రాన్ లేమి ప్రాంతాన్ని లేదా ఎలక్ట్రాన్ రహిత స్థితిని మనం అక్కడ రంధ్రము లేకపోతే హోల్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు ప్రధానంగా రంధ్రాలు ఏ పట్టీలో ఏర్పడతాయి అనేటటువంటి అంశంలో గనక మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేస్తే దీనికి సమాధానంగా మనం వ్యాలన్సీ పట్టి లేకపోతే సంయోజక పట్టిని మనం ఆన్సర్గా పరిగణించాల్సి ఉంటుంది అందుకే హోల్ అనేవి కేవలం సంయోజక పట్టీలో మాత్రమే ఉంటాయి వాహక పట్టీలో ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ లేకపోతే సంయోజక పట్టీలో ఉత్తేజితం చెందబడినటువంటి ఎలక్ట్రాన్స్ మొత్తం కూడా వాహక పట్టీలోకి చేరుతాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు అయితే అర్ధవాహకంలో ప్రవహించేటటువంటి విద్యుత్ మొత్తం కూడా వాహక పట్టీలోకి చేరినటువంటి ఎలక్ట్రాన్ల వలన ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ విద్యుత్ ప్రవాహం అనేది ఎలక్ట్రాన్ మరియు అక్కడ వాహక పట్టీలోకి ఎలక్ట్రాన్లు ఎన్నైతే చేరతాయో అంత మొత్తం సంయోజక పట్టీలో హోళ్లు కూడా ఏర్పడతాయి కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్ ప్రవాహం అనేది విద్యుత్తును కనుక నిర్ణయిస్తే ఈ విద్యుత్ అనేది ఎలక్ట్రాన్ మరియు హోల్ల విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానం అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అర్ధవాహకంలో ప్రవహించేటటువంటి విద్యుత్ ఎలక్ట్రాన్ మరియు హోల్ విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానం ఇక్కడ ఎలక్ట్రాన్ల ద్వారా విద్యుత్ ప్రవాహము వాహక పట్టీలో జరిగితే హోల్ల ద్వారా విద్యుత్ ప్రవాహం అనేది సంయోజక పట్టీలో జరుగుతుంది అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ హోల్ల ద్వారా జరిగేటటువంటి విద్యుత్ ప్రవాహము కేవలం ధనావేశాన్ని మాత్రమే ప్రవహింపచేస్తుంది ఇక్కడ ఎలక్ట్రాన్ వాహక పట్టీలోకి చేరిన తర్వాత అక్కడ ఉండేటటువంటి లేమి ప్రాంతాన్ని మనం ధనావేశ ప్రాంతంగా మనం పరిగణిస్తాము అంటే హోల్కు ఉండేటటువంటి ఆవేశాన్ని మనం ఇక్కడ ధనావేశంగా పరిగణించవచ్చు ఇక్కడ హోల్ విద్యుత్ ప్రవాహం అనేది ధనావేశానికి సంబంధించినటువంటి ప్రవాహంగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు ఇక్కడ ఎలక్ట్రాన్లు మరియు హోల్లకు సంబంధించినటువంటి సాపేక్ష సాంద్రత ఆధారంగా చేసుకుని మనం రెండు రకాలైనటువంటి అర్ధవాహకాలను ఇక్కడ కేటగరైజ్ చేస్తాము దీంట్లో స్వభావజ అర్ధవాహకాలు దీన్ని మనం ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటాము రెండవది అస్వభావజ అర్ధవాహకాలు ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటాము ఇంట్రెన్సిక్ ఇంట్రెన్సిక్స్ సెమీ కండక్టర్స్ అనేది స్వభావజ అర్ధవాహకాలు కాగా ఎక్స్ట్రెన్సిక్స్ సెమీ కండక్టర్స్ అనేవి అస్వభావజ అర్ధవాహకాలు ఇక్కడ స్వభావజ అర్ధవాహకాలు అంటే ఎటువంటి మలినాలు చేకూరినటువంటి అర్ధవాహకాలను మనం ఇక్కడ స్వభావజ అర్ధవాహకాలుగా పరిగణిస్తే ఇక్కడ అర్ధవాహకాల యొక్క వాహకత్వాన్ని పెంపొందింపచేయడానికి లేదా పెంచడానికి ఈ స్వభావజ అర్ధవాహకాలకు కొంత మాలిన్యాలను కలుపుతాము ఈ మాలిన్యాలు కలపబడినటువంటి స్వభావిజ అర్ధవాహకాలను మనం ఇక్కడ అస్వభావజ అర్ధవాహకాలు అంటాం వాస్తవానికి అస్వభావజ అర్ధవాహకాలన్నీ కూడా స్వభావజ అర్ధవాహకాల ఆధారంగానే ఏర్పడతాయి ఈ స్వభావజ అర్ధవాహకాలకు మాలిన్యాలను కలిపినప్పుడు ఈ అస్వభావజ అర్ధవాహకాలు ఏర్పడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ స్వభావజ అర్ధవాహకాలకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ శూన్య ఉష్ణోగ్రత వద్ద స్వభావజ అర్ధవాహకాలకు సంబంధించినటువంటి శక్తి అంతరాల మీద మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక్కడ పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద జర్మేనియం యొక్క శక్తి అంతరాన్ని మనం జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎలక్ట్రాన్ వోల్ట్స్గా మనం పరిగణిస్తాము అదేవిధంగా పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద సిలికాన్ యొక్క శక్తి అంతరం అనేది వన్ పాయింట్ టూ వన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్గా మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ విద్యుత్తుని కనుక పెంచినట్లయితే ఇక్కడ శక్తి అంతరం అనేది తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఈ గది ఉష్ణోగ్రత వద్ద స్వచ్ఛమైన సిలికాన్ యొక్క శక్తి అంతరం అనేది వన్ పాయింట్ వన్ ఎలక్ట్రాన్ ఓల్వ్స్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు అదేవిధంగా గది ఉష్ణోగ్రత దగ్గర స్వచ్ఛమైన జర్మీనియం యొక్క శక్తి అంతరం అనేది జీరో పాయింట్ సెవెన్ టూ ఎలక్ట్రాన్ ఓల్వ్స్గా ఇక్కడ తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ బేరీజ్ వేసుకోవాలి ఇక్కడ పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద ఈ అర్ధవాహకాలకు సంబంధించినటువంటి వాహక పట్టి పూర్తిగా ఖాళీగా ఉంటుంది కాబట్టి పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద విద్ అర్ధ విద్యుత్ బంధకాలుగా ప్రవర్తిస్తాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి స్వచ్ఛమైన లేదా మల్లాలు లేనటువంటి అర్ధవాహకాలని మనం స్వభావజ అర్ధవాహకాలుగా పరిగణిస్తాము వాహక పట్టీలోని ఎలక్ట్రాన్ల సంఖ్య సంయోజక పట్టీలోని హోళ్ల సంఖ్యకు సమానమైన స్థితిలో ఉండేటటువంటి అర్ధవాహకంగా మనం ఇక్కడ స్వభావజ అర్ధవాహకాన్ని పరిగణించాలి వాహక పట్టీలోని ఎలక్ట్రాన్ల సంఖ్య సంయోజక పట్టీలోని హోళ్ల సంఖ్యకు సమానంగా ఉండేటటువంటి అర్ధవాహకంగా మనం ఇక్కడ స్వభావజ అర్ధవాహకాన్ని గుర్తుంచుకోవాలి ఈ స్పెసిఫిక్ నేచర్ ఉన్నటువంటి అంశం దృష్ట్యా ఇక్కడ మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అవకాశాన్ని ఇక్కడ మనం పరిశీలించాలి ఇక్కడ ఎలక్ట్రాన్ చలనం ద్వారా ఏర్పడేటటువంటి విద్యుత్ ప్రవాహాన్ని మనం ఎలక్ట్రాన్ విద్యుత్ ప్రవాహంగా పేర్కొంటే ఇక్కడ సంయోజక పట్టిలో ఉండేటటువంటి హోల్ల ద్వారా ఏర్పడేటటువంటి ఆ చలనం ద్వారా ఏర్పడేటటువంటి విద్యుత్ ప్రవాహాన్ని మనం హోల్ విద్యుత్ ప్రవాహంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం తర్వాత స్వభావజ అర్ధవాహకంలో విద్యుత్ ప్రవాహం అనేది ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది అనేటటువంటి అంశంలో మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు స్వభావ అర్ధవాహకాలలో హోల్ల ద్వారా ప్రయాణించ ప్రవహించేటటువంటి విద్యుత్తు మరియు ఎలక్ట్రాన్ల ద్వారా ప్రవహించేటటువంటి విద్యుత్తు మొత్తానికి సమానం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి తర్వాత ఈ హోల్ల యొక్క ప్రవాహ దిశ ఎల్లప్పుడూ కూడా ఎలక్ట్రాన్లు ప్రవహించే దిశకు పరస్పరం వ్యతిరేకంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ అస్వభావజ అర్ధవాహకాలకు సంబంధించినటువంటి అంశాలను కనుక పరిశీలించినట్లయితే ఆ మాలిన్యాలు లేనటువంటి స్థితిలో ఉండేటటువంటి అర్ధవాహకాలను మనం స్వభావజ అర్ధవాహకాలు అన్నాం అయితే ప్రత్యేకంగా ఎంపిక చేసినటువంటి మలిన పదార్థాలను తక్కువ మోతాదులలో స్వభావజ అర్ధవాహకాలతో కలిపి తయారు చేస్తే అప్పుడు ఏర్పడేటటువంటి అర్ధవాహకాలను మనం అస్వభావజ అర్ధవాహకాలు అంటాం ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అనేటటువంటి టెర్మినాలజీతోటి దీన్ని మనం సూచిస్తాం ఎంపిక చేసినటువంటి కొన్ని మలినాలను తక్కువ మోతాదులో కలిపి గనక తయారు చేసినట్లయితే ఆ రకమైనటువంటి స్వభావజ అర్ధవాహకాలు అస్వభావజ అర్ధవాహకాలుగా ప్రవర్తిస్తాయి ఇక్కడ ఈ స్వభావజ అర్ధవాహకాలకు తక్కువ మోతాదులో మలినాలను ప్రవేశపెట్టేటటువంటి ఈ ప్రక్రియని మనం మాదీకరణము లేదా డోపింగు అంటాం వాస్తవానికి అస్వభావజ అర్ధవాహకం అనేది డోపింగ్ చేయబడినటువంటి స్వభావజ అర్ధవాహకంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి డోపింగ్ చేయబడినటువంటి ఈ స్వభావజ అర్ధ మనం ఇక్కడ అస్వభావజ అర్ధవాహకంగా మనం పరిగణించవచ్చు ఇక్కడ క్రింది వన్లో సత్యమైనది ఏది అసత్యమైనది ఏది అనే ఓరియంటేషన్లు మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు లేదా డోపింగ్ చేయబడినటువంటి స్వభావజ అర్ధవాహకాన్ని ఏమంటాము అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీనికి సమాధానంగా మనం అస్వభావజ అర్ధవాహకాన్ని ఇక్కడ మనం సమాధానంగా పరిగణించాల్సి వస్తుంది అయితే ఇక్కడ స్వభావజ అర్ధవాహకాలకు మాలిన్యాలను కలిపేటటువంటి క్రమంలో ఈ మలిన పదార్థాల యొక్క రకాన్ని బట్టి కూడా అక్కడ వచ్చేటటువంటి ఏర్పడేటటువంటి అశ్వభావజ అర్ధవాహకాలను మనం రకాలుగా విభజించవచ్చు ప్రధానంగా ఈ మలిన పదార్థాల రకాలను బట్టి అశ్వభావజ అర్ధవాహకాలను మనం మరొక రెండు రకాలుగా విభజించుకుంటాం ఇవి పీ రకం అర్ధవాహకాలు ఇవి లేదా పాజిటివ్ టైప్ అర్ధవాహకాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు తర్వాత మరొక రకమైనటువంటి అర్ధవాహకంగా ఎన్ రకం అర్ధవాహకాన్ని చెప్పుకుంటాం లేదా నెగటివ్ టైప్ అర్ధవాహకంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు పీ రకం పాజిటివ్ టైప్కి చెందినట్లయితే ధనాత్మక రకానికి చెందినట్లయితే ఎన్ రకం అనేది రుణాత్మక రకానికి చెందినటువంటి ఒక అర్ధవాహకంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ వాహక పట్టిలోని ఎలక్ట్రాన్ల సంఖ్య సంయోజక పట్టిలోని ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానంగా లేనటువంటి ఈ అర్ధవాహకల్ని మనం ఇక్కడ అశ్వభావజ అర్ధవాహకాలు అని చెప్పేసి అని అంటాం అంటే ఇక్కడ వాహక పట్టీలో వచ్చేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య ఇక్కడ సంయోజక పట్టీలో ఉండేటటువంటి హోళ్ల సంఖ్యకు సమానంగా ఉండవు వాస్తవానికి అర్ధవాహకాలలో సంయోజక పట్టీలో ఎన్ని ఎలక్ట్రాన్లు అయితే వాహక పట్టీలోకి చేరుతాయో అంత సంఖ్యలోనే హోళ్ళు అక్కడ ఏర్పడతాయి కానీ అస్వభావజ అర్ధవాహకాలకు సంబంధించి ఈ వాహక పట్టీలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యకు అదేవిధంగా సంయోజక పట్టీలో ఉండేటటువంటి హోల్ల సంఖ్యకు పొంతన ఉండనటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దాన్ని మనం అశ అర్ధవాహకాల యొక్క గుణంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు జర్మేనియం సిలికాన్ వంటి ఈ అర్ధవాహకాలకు సంయోజక ఎలక్ట్రాన్ల సంఖ్యను నాలుగుగా చెప్పుకుంటాం దీన్నే వ్యాలెన్సీ లేకపోతే సంయోజకతగా మనం ఇక్కడ చెప్పుకుంటాం అంటే జర్మేనియం మరియు సిలికాన్లలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సంఖ్య లేకపోతే సంయోజక ఎలక్ట్రాన్ల సంఖ్యను మనం నాలుగుగా చెప్పుకుంటాం ఈ క్రమంలో ప్రతి జర్మేనియం పరమాణువు నాలుగు వేరే పరమాణువులతోటి సంయోజక బంధాలను లేదా సంయోజనీయ బంధాలను ఏర్పరచుకుంటుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి జర్మేనియం మరియు సిలికాన్లకు సంయోజక ఎలక్ట్రాన్ల సంఖ్య నాలుగు ఉంటుంది కాబట్టి ఇది మరొక నాలుగు పరమాణువులతో ఎలక్ట్రాన్లను పంచుకొని సంయోజనీయ బంధాలను ఏర్పరచుకోగలుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకుంటే ఇక్కడ గ్యాలియం ఇండియం అల్యూమినియం మరియు బోరాన్ల వంటి పరమాణువులకు ఇక్కడ వీటి యొక్క సంయోజక ఎలక్ట్రాన్ల సంఖ్య మూడుగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి వీటిని మనం త్రిసంయోజకత కలిగినటువంటి పరమాణువులుగా మనం చెప్పుకుంటాం వీటికి త్రిసంయోజకత కలిగినటువంటి పరమాణువులుగా మనం గాలియం ఇండియం అల్యూమినియం మరియు బోరాన్లను చెప్పుకుంటాము ఈ మలినాలను ఇక్కడ మనం అర్ధవాహకాలతోటి ఏర్పరిచినప్పుడు సిలికాన్ జర్మేనియం వంటి అర్ధవాహకాలకు మాదీకరణము లేదా డోపింగ్ చేసినప్పుడు ఇక్కడ మనకు అశ్వభ అర్ధవాహకాలు ఏర్పడతాయి ఈ పరిస్థితులలో ఈ గాలియం మరియు ఇండియం అల్యూమినియం లేదా బోరాన్లు జర్మేనియం లేని లేదా మరియు సిలికాన్లలోని నాలుగు సంయోజక ఎలక్ట్రాన్లలోని మూడు ఎలక్ట్రాన్లతో సంయోజనీయ బంధాలను ఏర్పరచుకుంటాయి మరొక ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఫ్రీ స్టేట్లో ఉండిపోతుంది అదేవిధంగా ఎండిపోతుంది ఇక్కడ దీనికి మరొక ఎలక్ట్రాన్ అవసరమైతే అక్కడ మరొక సంయోజనీయ బంధం ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఏర్పడేటటువంటి ఈ ఎలక్ట్రాన్ ఆవశ్యకతని మనం ఇక్కడ ఒక హోల్గా పరిగణిస్తాము ప్రధానంగా గాలియం అనేది త్రిసంయోజకతను కలిగి ఉంటుంది కాబట్టి దీనిని జర్మేనియంకి మాదీకరణం చేసినప్పుడు దీనిలోని మూడు స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు లేదా సంయోజక ఎలక్ట్రాన్లు జర్మేనియంలోని మూడు సంయోజక ఎలక్ట్రాన్లతోటి సంయోజనీయ బంధాలను ఏర్పరచుకున్న పిదప ఈ జర్మేనియంలోని నాలుగవ ఎలక్ట్రాన్ మరొక ఎలక్ట్రాన్ తోటి జతపరిచినప్పుడు అక్కడ సంయోజనీయ బంధం ఏర్పడుతుంది కానీ ఇక్కడ మూడే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక రిక్వైర్మెంట్ అవసరం అవుతుంది కాబట్టి ఈ దశలో ఇక్కడ వచ్చేటటువంటి ఈ ఎలక్ట్రాన్ లేమిని లేకపోతే ఎలక్ట్రాన్ యొక్క ఆవశ్యకతని మనం ఒక హోల్గా పరిగణిస్తాము అంటే ఇక్కడ గాలియం మరియు ఇండియంలో కనుక మనం కలిపినట్లయితే హోల్ల సంఖ్య పెరుగుతుంది ఇక్కడ కొంత మొత్తంలో గాలియం లేదా ఇండియంలను ఈ అర్ధ మనం మాదికన్నం కనుక జరిపించినప్పుడు మిలియన్ సంఖ్యలో ఇక్కడ హోలుల యొక్క ఆవశ్యకత ఏర్పడుతుంది కాబట్టి ఈ పరిస్థితిని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మూడు సంయోజకతలు ఉండేటటువంటి మలనాలు ఎల్లప్పుడూ ఒక ఎలక్ట్రాన్ను స్వీ స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటాయి కాబట్టి ఇటువంటి మల్ినాలనే మనం గ్రహీత మలినాలు అని చెప్పేసి అని అంటాం ఇక్కడ యాక్సెప్టర్స్గా మనం దీన్ని పరిగణించవచ్చు గ్రహీత మలినాలను ఏ వాహకాలు అర్ధవాహకాలతోటి మాదికరణం చెందించినప్పుడు ఏం ఏర్పడతాయి అనేటటువంటి ఓరియంటేషన్లు మనం ఇక్కడ ప్రశ్న స్వీకరించవచ్చు ఇక్కడ గ్రహీత మలనాలనుగా వేటిని పరిగణిస్తారు అనేటటువంటి అంశాలు కూడా మనం ఇక్కడ ప్రశ్నగా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి త్రిసంయోజకత సంయోజకత కలిగినటువంటి ఈ గాలియం ఇండియం అల్యూమినియం మరియు బోరాన్లనే మనం ఇక్కడ గ్రహీత మలనాలుగా మనం ఇక్కడ చూడవచ్చు ఈ గ్రహీత మలనాలు ఎల్లప్పుడూ కూడా ఒక ఎలక్ట్రాన్ను స్వీకరించి సంయోజనీయ బంధాన్ని ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి తర్వాత స్వభావజ అర్ధవాహకానికి గ్రహీత మాలిన్యాలు చేర్చడం వలన తయారయ్యేటటువంటి అర్ధవాహకాలు మనం పీరకం అస్వభావజ అర్ధవాహకాలుగా మనం ఇక్కడ పరిగణించవచ్చు స్వభావజ అర్ధవాహకానికి గ్రహీత మాలిన్యాలు చేర్చడం వలన అక్కడ హోలులు అనేవి ఏర్పడతాయి లేకపోతే రంధ్రాలు అనేవి ఏర్పడతాయి కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితులలో ఏర్పడినటువంటి అస్వభావజ అర్ధవాహకాన్ని పీరకం అర్ధవాహకంగా మనం గుర్తుంచుకోవచ్చు ఇక్కడ పీరకం అర్ధవాహకాలలో విద్యుత్ వాహకత అనేది ప్రధానంగా సంయోజక పట్టీలో ఏర్పడేటటువంటి హోలుల ఆధారంగా ఏర్పడతాయి ఎందుకంటే పీరకం అర్ధవాహకాలలో అత్యధిక సంఖ్యలో ఉండేటటువంటివి హోలులు మాత్రమే కాబట్టి ఈ హోలులన్నీ సంయోజక పట్టీలోనే ఉంటాయి కాబట్టి ఇక్కడ సంయోజక పట్టిలోని హోలుల ఆధారంగానే విద్యుత్ వాహకత ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి గ్రహీత మాలిన్యాలను కల్పబడినటువంటి అస్వభావజ అర్ధవాహకాలలో విద్యుత్ వాహకత వేటి ద్వారా ఏర్పడుతుంది అనేటటువంటి అంశంలో కనుక ప్రశ్న వచ్చినట్లయితే దీనికి సమాధానంగా మనం రంధ్రాల ద్వారా ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి ఇక్కడ ఇవి మిలియన్ల సంఖ్యలో హోల్లను ఏర్పరుస్తాయి కాబట్టి పీరకం అర్ధవాహకాలలో అధిక సంఖ్య వాహక కణాలుగా మనం ఇక్కడ హోల్లను పరిశీలిస్తాము అదే రకం అర్ధ ఈ ఈ ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఏర్పడతాయి కాబట్టి ఇక్కడ అధిక సంఖ్య వాహక కణాలుగా ఎన్రకం రకం అర్ధవాహకాలలో మనం ఎలక్ట్రాన్లను పరిగణించేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ పీ రకం అర్ధవాహకాలలో ఎలక్ట్రాన్లు ఏమో అల్పసంఖ్యాక వాహక కణాలుగా పరిగణించబడితే ఇదే పీరకం రకం హోళ్లను అధిక సంఖ్య వాహక కణాలుగా మనం ఇక్కడ పరిశీలిస్తాం ప్రధానంగా పీ రకం అర్ధవాహకాలలో విద్యుత్ వాహకత అనేది అధిక సంఖ్య వాహక కణాలు లేదా హోళ్ల ద్వారా జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ పీరకం అర్ధవాహకాల్లో ఉండేటటువంటి మాలిన్యాలు ఏ సంయోజనీయతను కలిగి ఉంటాయి అంటే దీనికి సమాధానంగా మనం మూడుగా గుర్తిస్తాం అందుకనే వీటిని త్రీ సంయోజనీయ మాలిన్యాలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇక్కడ జర్మేనియం మరియు సిలికాన్ ఈ రెండిట్లలో వీటిని ఏ మాలిన్యాలతో మాదీకరణం చేస్తే అవి పీ రకం అర్ధవాహకాలుగా ఏర్పడతాయి అనేటటువంటి అంశంలో కనుక మనకు ప్రశ్న వస్తే దీంట్లో సమాధానాలు గాలియం ఇండియం బోరాన్ మరియు అల్యూమినియం పీ రకం అర్ధవాహకాలను ఏర్పరచడానికి తోడ్పడేటటువంటి పరమాణువులు ఏవి లేకపోతే మాదీకరణం చెందించబడినటువంటి మాలిన్యాలు ఏవి కానివేవి అనేటటువంటి ఓరియంటేషన్లు మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి వీటికి సంబంధించి పీ రకం అర్ధవాహకాలుగా మార్చడానికి జర్మేనియం లేదా సిలికాన్ను గాలియం ఇండియం బోరాన్ అల్యూమినియం వీటిలలో ఏ దానితోటైనా మాలిన్యం చెంది మాలిన్యాలతోటి మాదికరణం చెందించాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి దీనికి సంబంధించినటువంటి పటాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఎన్ రకం అర్ధవాహకానికి సంబంధించినటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ పరిగణించవచ్చు దీంట్లో ఐదు సంయోజకత లేదా పంచ సంయోజకత కలిగినటువంటి పాస్పరస్ వంటి మాలిన్యాలను సిలికాన్ లేదా జర్మేనియం వంటి వాటితోటి మాదీకరణం చెందిస్తాం అంటే త్రిసంయోజకత కలిగినటువంటి మాలిన్యాలను కలిపినప్పుడు అక్కడ ఒక ఎలక్ట్రాన్ లేమి ప్రాంతం ఏర్పడుతుంది కాబట్టి దాన్ని మనం హోల్గా పరిగణిస్తే ఇక్కడ పంచ సంయోజకత కలిగినటువంటి పాస్పరస్ వంటి పరమాణువులతోటి ఈ జర్మేనియం వాటిని మాదీకరణం చెందించినప్పుడు ఇక్కడ ఒక స్వేచ్ఛ ఎలక్ట్రాన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ స్వేచ్ఛ ఎలక్ట్రాన్కి ఇది మరొక ఎలక్ట్రాన్కి దాతగా ఇచ్చేటందుకు ఇక్కడ ఇవి రెడీగా ఉంటాయి కాబట్టి వీటిని దాత మాలిన్యాలు అంటాం పీరకం అర్ధవాహకంలో కల్పించేటటువంటి మాలిన్యాలు గ్రహీత మాలిన్యాలు అయితే ఈ పంచ సంయోజకత కలిగినటువంటి ఈ మాలిన్యాలు దాత మాలిన్యాలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి దాత మాలిన్యాలను కలపడం వలన సిలికాన్ మరియు జర్మేనియం సిలికాన్ లేదా జర్మేనియంలకు దాత మాలిన్యాలను కలపడం వలన ఏర్పడేటటువంటి అర్ధవాహకం యొక్క రకం ఏమిటి అంటే దీనికి సమాధానంగా మనం ఎన్ రకం అర్ధవాహకాన్ని మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది ఇక్కడ పంచ సంయోజకత కలిగినటువంటి పరమాణువులను కనుక మనం పరిశీలించినట్లయితే ఆర్సెనిక్ ఆంటిమొని పాస్పరస్ ఇటువంటివి పంచ సంయోజకత కలిగి ఉంటాయి అంటే దీంట్లో బాహ్య లేదా వేలన్సీ స్థాయిలలో ఐదు వేలన్సీ ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి ఈ ఐదు వేలన్సీ ఎలక్ట్రాన్లలోని ఒక్కొక్క ఎలక్ట్రాను సిలికాన్ లేదా జర్మేనియంలోని ఒక్కొక్క ఎలక్ట్రాన్ తోటి సంయోజనీయ బంధాలను ఏర్పరచుకుంటాయి ఈ క్రమంలో నాలుగు సంయోజనీయ బంధాలు ఏర్పడతాయి మరి ఒక ఎలక్ట్రాన్ ఎక్కువగా ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి కనుకనే దీన్ని మనం దాత మాలిన్యాలుగా మనం ఇక్కడ పరిగణిస్తాం ప్రతి పంచ సంయోజక మాలిన్యం అర్ధవాహకంలో ఒక ఎలక్ట్రాన్ను ఎక్కువగా అందిస్తుంది కాబట్టి ఈ ఎలక్ట్రాన్ను ఇచ్చేయడానికి ఎల్లప్పుడూ ఇది సిద్ధంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం దాత మాలిన్యాలు లేదా డోనర్స్గా పరిగణిస్తామనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు దాత మాలిన్యాలను ఏ రకం అర్ధవాహకాలలో పరిగణిస్తాము లేదా పరిశీలిస్తాము లేదా కనిపి చూస్తాము అనేటటువంటి అంశంలో కనుక మనకు ప్రశ్న వస్తే దీన్ని ఎన్ రకం అర్ధవాహకాలలో అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ స్వభావజ అర్ధవాహకానికి దాత మాలిన్యాలను చేర్చడం వలన తయారయ్యేటటువంటి అర్ధవాహకాన్ని మనం ఎన్ రకం అర్ధవాహకంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఎన్ రకం అర్ధవాహకంలో వాహనం అనేది విద్యుత్ వాహనము లేదా విద్యుత్ వాహకత అనేది ప్రధానంగా ఎలక్ట్రాన్ల వలన ఏర్పడుతుంది ఈ ఎలక్ట్రాన్లు అనేవి వాహక పట్టీలోని ఎలక్ట్రాన్ల వలన ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఎన్ రకం అర్ధవాహకంలో అత్యధిక స్థాయిలో ఎలక్ట్రాన్లు చేకూరబడుతున్నాయి కాబట్టి ఇక్కడ అధిక సంఖ్య వాహక కణాలుగా మనం ఎలక్ట్రాన్లను పరిగణిస్తాము అదే రకంగా హోళ్లను అల్ప సంఖ్య వాహక కణాలుగా మనం ఇక్కడ పరి పరిశీలించేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఎన్ రకం అర్ధవాహకంలో ప్రధానంగా ఉండేటటువంటి మాలిన్యాలను మనం పంచ సంయోజనీయ మాలిన్యాలు అని చెప్పేసి అంటాము ఈ పంచ సంయోజనీయ మాలిన్యాలుగా మనం ఆర్సెనిక్ యాంటిమోని మరియు పాస్పరస్లం గురించి మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక్కడ జర్మేనియం లేదా సిలికాన్ను ఈ ఆర్ ఆర్సెనిక్ యాంటీమొని ఫాస్ఫరస్ వంటి దాత మాలిన్యాలతో గనక మాదీకరణం చెందించినట్లయితే అక్కడ ఎన్ రకం అర్ధవాహకం ఏర్పడుతుంది లేదా నెగటివ్ టైప్ అర్ధవాహకం సెమీ కండక్టర్ ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు అయితే పీరకం రకం అర్ధవాహకంలో పాజిటివ్ నేచర్ ఉంటుంది అదేవిధంగా హోల్ల ద్వారా విద్యుత్ ప్రవాహం జరుగుతుందని చెప్పేసి అని అనుకున్నాము అదేవిధంగా ఎన్ రకం అర్ధవాహకాలలో ఎలక్ట్రాన్ల ద్వారా ఈ విద్యుత్ వాహకత్వము లేకపోతే విద్యుత్ ప్రవాహం జరుగుతుంది అనేటటువంటి అంశాలు మనం ఇక్కడ పరిశీలించాము మరొక రకంగా చెప్పాలంటే పీ రకము మరియు ఎన్ రకాలకు సంబంధించినటువంటి ఈ అర్ధవాహకాలకు సంబంధించినటువంటి విద్యుత్ ధర్మం అనేది తటస్థంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి దీనికి ప్రధాన కారణంగా ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ పెద్దగా ఏర్పడకపోవడమే ప్రధాన కారణంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఒకవేళ పొటెన్షియల్ డిఫరెన్స్ని కనుక మనం ఇక్కడ మెయింటైన్ చేయగలిగితే వీటిలలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ ఆటోమేటిక్గా వాటికి అందజేయబడేటటువంటి ఎలక్ట్రాన్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ వల్ల విద్యుత్ చాలక బలం వల్ల అవి ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి ప్రవహించడం వలన విద్యుత్ ప్రవహిస్తుంది అనేటటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా పీరకం మరియు ఎన్రకం రకం అర్ధవాహకాలు విద్యుత్ పరంగా తటస్థంగా ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి తర్వాత ఈ అశ్వభావజ అర్ధవాహకాలకు సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏ ఏ రంగాలలో ఉన్నాయనేటటువంటి ఓరియంటేషన్లో మనం ప్రశ్నను కనుక ఎక్స్పెక్ట్ చేస్తే ఎలక్ట్రానిక్స్ రంగంలో ఈ అశ్వభావజ అర్ధవాహకాలను మనం ఎక్కువగా వాడుతున్నాం ప్రధానంగా రేడియో మరియు కంప్యూటర్లకు సంబంధించినటువంటి అనేక విడిభాగాలను మనం ఈ అశ్వభావజ అర్ధవాహకాలతోటే తయారు చేసేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి రేడియో కంప్యూటర్ వంటి సాధనాల్లోని అనేక విడిభాగాలను ఈ అస్వభావజ అర్ధవాహకాలతోటి ఏర్పరచడానికి ప్రధాన కారణంగా ఇక్కడ ఉండేటటువంటి ఈ ఎలక్ట్రాన్ల ద్వారా విద్యుత్ ప్రసరింప చేయబడుతుంది కాబట్టి దీన్ని మనం ప్రధానంగా ఇక్కడ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పీరకం అర్ధవాహకంలో అధిక సంఖ్యలో ఉండేటటువంటి వాహక కణాలుగా మనం హోల్లను పరిగణిస్తాము అదే రకంగా ఎన్రకం రకం అర్ధవాహకంలో మనం అధిక సంఖ్యలో ఉండేటటువంటి వాహక కణాలుగా మనం ఇక్కడ ఎలక్ట్రాన్లను పరిశీలిస్తాం ఇక్కడ పటంలో చూపినట్లుగా పిఎన్ జంక్షన్ డయోడ్గా దీన్ని మనం ఇక్కడ చూస్తాము దీంట్లో పటంలో ఎడమ చేతి వైపు పీ టైప్ అర్ధవాహకాన్ని అదేవిధంగా కుడి చేతి వైపు ఎన్రకపు రకపు అర్ధవాహకాన్ని దగ్గర దగ్గరగా చేర్చినట్లయితే పీ రకం అర్ధవాహకంలో హోలులు ఎక్కువగా ఉంటాయి ఎన్ రకం అర్ధవాహకంలో ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉంటాయి ఈ రెండు పట్టీలను లేదా రెండు అర్ధవాహకాలను ఒకదానికొకటి దగ్గరగా జరిపినప్పుడు ఈ ఎన్ టైప్లో ఉండేటటువంటి కొన్ని ఎలక్ట్రాన్స్ పీ టైప్లో ఉండేటటువంటి హోల్ల యొక్క స్థానాన్ని ఆక్రమించుకుంటాయి అదేవిధంగా ఎన్ టైప్లో ఉండేటటువంటి ఇక్కడ ఎలక్ట్రాన్లు ఈ హోల్ల చేత ఆక్రమించుకోబడడం వలన ఇక్కడ ఇది న్యూట్రల్గా మారేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఉండేటటువంటి దీన్నే మనం అవధిగా కూడలి లేదా జంక్షన్గా చెప్పుకుంటాం ఇక్కడ ఈ కూడలి లేదా జంక్షన్కి సంబంధించినటువంటి ఈ భాగానికి ఇరువైపులా కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా శక్మాంతరము ఇవ్వబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఎలక్ట్రిసిటీ ప్రవహించేటటువంటి ధర్మం ప్రేరేపించబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఒక రకం ఒక పీరకం అర్ధవాహకాన్ని రకం అర్ధవాహకాన్ని తగిన విధంగా జత చేసినప్పుడు ఆ రెండు అర్ధవాహకాలు కలిసేటటువంటి లేదా స్పృశించుకునేటటువంటి ఆ స్థానాన్ని మనం కూడలి లేదా జంక్షన్ అని చెప్పేసి అంటాం ఇక్కడ జంక్షన్ దగ్గర పీ టైప్ అర్ధవాహకంలోని హోళ్ళు లేదా రంధ్రాలు ఎన్ టైప్ అర్ధవాహకంలోని ఎలక్ట్రాన్లు రెండు కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయి అవి మరొకదా ఒకదానితో మరొకటి తటస్థీకరించుకుంటాయి కాబట్టి ఆవేశపరంగా ఇక్కడ ఉండేటటువంటి వీటి యొక్క ఆవేశము తటస్థము లేదా న్యూట్రల్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ పిఎన్ జంక్షన్కు రెండు వైపులా దగ్గరగా ఉండేటటువంటి ఎన్ భాగము ధనావేశంగా పి భాగము రుణావేశంగా మారేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి పిఎన్ జంక్షన్ దగ్గరగా చలించేటటువంటి ఆవేశ వాహక కణాల లేమి వలన ఏర్పడినటువంటి ప్రాంతాన్ని లేమి పొర లేదా లేమి ప్రాంతంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి పిఎన్ జంక్షన్కు దగ్గరగా చలించేటటువంటి ఆవేశ వాహక కణాల లేమి వలన లేమి పొర ఏర్పడుతుంది లేదా లేమి ప్రాంతం ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ జంక్షన్ వెంబడి ఉండేటటువంటి పొటెన్షియల్ భేదాన్ని ఇక్కడ కల్పించబడినటువంటి పొటెన్షియల్ భేదాన్ని మనం ఇక్కడ అవరోధ పొటెన్షియల్ ఉంటాం ఈ అవరోధ పొటెన్షియల్ అనేది ప్రధానంగా జంక్షన్ డయోడ్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్లు మరియు హోల్ల యొక్క చలనాన్ని నివారిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి లేదా జంక్షన్ డయోడ్లో ఎలక్ట్రాన్లు మరియు హోళ్ల యొక్క చలనాన్ని నివారించేది ఏమిటి అనే ఓరియంటేషన్లో కనుక మనం ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేస్తే దీనికి సమాధానంగా మనం అవరోధ పొటెన్షియల్ అనేటటువంటి ఈ పదజాలాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి తర్వాత టర్మినల్ కలిపినటువంటి పీ రకం మరియు ఎన్ రకం అర్ధవాహకాలతోటి ఏర్పడేటటువంటి పిఎన్ జంక్షన్నే మనం ఇక్కడ పిఎన్ జంక్షన్ డయోడ్గా మనం ఇక్కడ చెప్పుకుంటాము దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పీ టైప్ సిలికాను ఎన్ టైప్ సిలికాను ఇవి రెండు ఒకటి కి ఇంకొకటి క్యాథోడ్కి కలపబడినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఆనోడ్ వైపు ఉండేటటువంటి దీన్ని మనం పి అర్ధవాహకంగా క్యాథోడ్ వైపు ఉండేటటువంటి ఈ భాగాన్ని మనం ఎన్ టైప్ లేకపోతే ఎన్ టైప్ అర్ధవాహకంగా మనం ఇక్కడ చూడవచ్చు పిఎన్ జంక్ష డయోడ్లో బాణం యొక్క తల భాగం అనేది పీ రకం అర్ధవాహకాన్ని ఇక్కడ ఉన్నటువంటి బాణం భాగము పీరకం అర్ధవాహకాన్ని తెలియజేస్తే ఇక్కడ ఉన్నటువంటి అడ్డుగీత అనేది ఎన్ అర్ధవాహకంగా తెలియజేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి బాణం యొక్క భాగము పీరకం అర్ధవాహకాన్ని అడ్డుగీత ఉన్నటువంటి ఈ భాగము ఎన్ రకం అర్ధవాహకాన్ని తెలియజేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ ధనావేశాల దిశ మరియు సాంప్రదాయక ప్రవాహ దిశను నిలువుగీత ఎన్ రకం అర్ధవాహకాన్ని సూచిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ పిఎన్ జంక్షన్ డయాడ్లో పి భాగాన్ని బ్యాటరీ యొక్క రుణావేశ టెర్మినల్కు ఎన్ భాగాన్ని బ్యాటరీ యొక్క ధనావేశ టెర్మినల్కు కలిపినప్పుడు ఈ యొక్క స్థితిని మనం ఎదురు బయాస్ స్థితి అని చెప్పేసి అంటాం ఇక్కడ పిఎన్ జంక్షన్ డయోడ్లో పి భాగాన్ని బ్యాటరీ యొక్క రుణావేశ టెర్మినల్కు ఎన్ భాగాన్ని బ్యాటరీ యొక్క ధనావేశ టెర్మినల్కు కలిపినప్పుడు ఈ స్థితిని మనం ఎదురు బయాస్ స్థితి అంటాము ఇక్కడ పటంలో పరిశీలించినట్లయితే పీ రకం యొక్క అర్ధవాహకాన్ని యానోడ్కి కలిపినాం ఇక్కడ ఎన్ టైప్ అర్ధవాహకాన్ని క్యాథోడ్కి క్యాథోయిడ్కి కలిపినాం ఇక్కడ వచ్చేటటువంటి దీన్ని మనం ఫార్వర్డ్ బయాస్గా చెప్పుకుంటాము లేదా ఇక్కడ పరిశీలించినట్లయితే పీ రకం అర్ధవాహకాన్ని నెగటివ్ టెర్మినల్కి ఎన్ రకం అర్ధవాహకాన్ని పాజిటివ్ టెర్మినల్కి మనం ఇక్కడ కలిపినట్లయితే ఇక్కడ కల్పించబడేటటువంటి దీన్ని మనం రివర్స్ బయాస్గా మనం ఇక్కడ పరిశీలించవచ్చు సో ఇక్కడ ఈ ఫార్వర్డ్ బయాస్ మరియు రివర్స్ బయాస్ల ఆధారంగానే వలయంలో కానివ్వండి లేదా ఈ ట్రాన్సిస్టర్ వంటి భాగాలలో ఇక్కడ విద్యుత్ ప్రవాహం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇది పల్స్ మేనర్లో ఇక్కడ విద్యుత్ ప్రవాహం అనేది జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు పిఎన్ జంక్షన్ డయోర్డ్ను వాలు బయాస్ స్థితిలో ఉంచినట్లయితే ఇక్కడ నిరోధము చాలా తక్కువగా కల్పించబడుతుందని నిరోధం తక్కువగా ఉన్నప్పుడు విద్యుత్ వాహకత ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్యుత్ ప్రవాహం ఎక్కువగా జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు ఒకవేళ పిఎన్ జంక్షన్ డయోడ్ని ఎదురు బయాస్ స్థితిలో కనుక మనం ఉంచినట్లయితే అక్కడ నిరోధం అత్యధికంగా కల్పించబడుతుంది ఇక్కడ వలయంలో విద్యుత్ను ప్రవహింప చేయదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి పిఎన్ జంక్షన్ డయోడ్ని వాలు బయాస్లో ఉంచినప్పుడు విద్యుత్ ప్రవహింపజేయబడుతుందని ఎదురు బయాస్ స్థితిలో ఉంచినప్పుడు విద్యుత్ నిలిపివేయబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఎదురు బయాస్ స్థితిలో పిఎన్ జంక్షన్ డయోడ్ అత్యధిక నిరోధాన్ని కల్పిస్తుంది కాబట్టి ఇక్కడ వలయంలో విద్యుత్ని చేయదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ పటంలో చూసినట్లయితే పిఎన్ జంక్షన్ డయోడ్కు సంబంధించినటువంటి ఒక అమెరికాని ఇక్కడ మనం గమనించుకోవచ్చు ఇక్కడ పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో ఎక్కువ ఉపయోగాలు ఉన్నటువంటిదిగా మనం ఇక్కడ పరిశీలించవచ్చు దీన్ని ఇక్కడ మనం ఏక మనం ఇక్కడ ఉపయోగించవచ్చు అంటే ఏసీ కరెంటుని లేదా ఏకాంతర విద్యుత్తును మనం ఇక్కడ డిసి కరెంట్ లేదా ఏకముఖ విద్యుత్గా మనం ఇక్కడ మార్చి ప్రసారం చేయవచ్చు ఇక్కడ పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది రెక్టిఫైర్గా పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి క్రింది ఏక ఏకధిక్కారిగా పనిచేసేటటువంటి అమెరికను గుర్తించండి అంటే దానికి సమాధానంగా మనం ఇక్కడ పిఎన్ జంక్షన్ డయోడ్ను మనం ఇక్కడ చూ చూసుకోవచ్చు అదేవిధంగా ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఒక ఎలక్ట్రానిక్ స్విచ్లా ఉపయోగిస్తుంది అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చు ఇక్కడ ఏకధిక్కారిగా ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ పనిచేసేటటువంటి పరిస్థితులలో ఇక్కడ రేడియో మరియు టీవీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు ఈ సరఫరా చేసేటటువంటి విద్యుత్ ఎలవేళలా ఏసీ కరెంటు కాకుండా డీసీ కరెంటుగా మనకి ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పిఎన్ జంక్షన్ డయోడ్లను ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ రేడియో మరియు టీవీ వంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ని తయారు చేసేటటువంటి క్రమంలో వీటిని వాడినట్లయితే బయట నుంచి మనం సప్లై చేసేటటువంటి ఏకాంతర విద్యుత్ అనేది ఏకమిక విద్యుత్గా ప్ర మార్చబడుతుంది కాబట్టి ఎలక్ట్రానిక్ పరికరాలు ఏ ఇబ్బంది లేకుండా పనిచేసేటటువంటి పరిస్థితికి ఇది కల్పించడం జరుగుతుంది ఇక్కడ కొన్ని రకాలైనటువంటి పిఎన్ జంక్షన్ డయోడ్లకు విద్యుత్తును సరఫరా చేసినప్పుడు అవి విద్యు వెలుగులను వెదజల్లుతాయి కాబట్టి ఇక్కడ మనం లైట్ ఎమిటింగ్ డయోడ్గా వీటిని మనం పరిగణిస్తాము ఇట్లాంటి డయోడ్లనే మనం కాంతి ఉద్గార డయోడ్ లేదా లైట్ ఎమిటింగ్ డయోడ్స్గా పరిగణిస్తాం వీటిని మనం ఎల్ఈడి అనేటటువంటి సంక్షిప్త నామంతో చెప్పుకుంటాం ప్రధానంగా ప్రస్తుతము శక్తిని కన్జర్వ్ చేసేటటువంటి క్రమంలో పొదుపు చేసేటటువంటి క్రమంలో ఈ మధ్య కాలంలో మున్సిపాలిటీల దగ్గర నుంచి గృహ అవసరాలకు ఉపయోగపడేటటువంటి బల్బులను కూడా మనం ఎల్ఈడి బల్బులకు మార్చుకునేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు దీనికి ప్రధాన కారణంగా మిగతా బల్బులతో పోలిస్తే ఈ ఎల్ఈడి బల్బులనేవి తక్కువ విద్యుత్ని వినియోగించుకొని ఎక్కువ వెలుతుని వెదజిల్ వెదజిమ్ముతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిశీలించవచ్చు ప్రధానంగా పిఎన్ డైయోడ్లను విద్యుత్ ప్రవహింపజేసినప్పుడు అవి వెలుగులను వెదజల్లుతాయి కాబట్టి ఈ ధర్మాన్నే మనం ఈ ధర్మానం ఆధారంగా మనం పిఎన్ జంక్షన్ డయోడ్లను లైట్ ఎమిటింగ్ డయోడ్లుగా పిలుచుకుంటాము అదేవిధంగా వీటిని గడియారాలు మరియు ఎలక్ట్రానిక్ క్యాల్కులేటర్లకు సంబంధించినటువంటి ఈ ఉపకరణాలలో కూడా మనం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తాము ఇక్కడ ఈ డయోర్డ్లకు సంబంధించినటువంటి మరొక అంశంగా మనం ఇక్కడ ట్రాన్సిస్టర్కు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తాం ఒక పి రకం లేదా ఒక ఎన్ రకం అర్ధవాహకాన్ని దాని వ్యతిరేకమైనటువంటి రెండు అర్ధవాహకాల మధ్య జోడిస్తే ఏర్పడేటటువంటి ఒక అమెరికనే మనం రెండు పిఎన్ జంక్షన్లు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సాధనంగా చెప్పుకుంటాం దీన్ని మనం ట్రాన్సిస్టర్గా పరిగణిస్తాం ఇక్కడ ట్రాన్సిస్టర్ ఆవిష్కరణలో ప్రధాన పాత్ర వహించిన వాళ్ళు జే బార్డిన్ బ్రాటెన్ మరియు షాక్లీలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు వీరికి కృషికి గాను వీరికి నోబెల్ ప్రైజ్ కూడా అందించడం జరిగింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి బార్డీన్ బ్రాటెన్ మరియు షాక్లీలకు ఈ ట్రాన్సిస్టర్ను కనుగొన్నందుకే వీళ్లకు నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ ట్రాన్సిస్టర్ అనేది నేడు వినియోగించేటటువంటి అత్యంత ఆధునికమైనటువంటి ఎలక్ట్రాన్ సాధనాలకు ఒక హృదయం లాంటి దానిగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది ఈ ట్రాన్సిస్టర్ యొక్క ఉపయోగాలు మనకు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ జంక్షన్ ట్రాన్సిస్టర్లకు సంబంధించినటువంటి రకాలను కనుక మనం పరిశీలిస్తే పిఎన్ జంక్షన్ డయోడ్కి ఎన్ రకం అర్ధవాహకం ఉన్నటువంటి ప్రాంతంలో మనం ఇక్కడ పి రకం అర్ధవాహకాన్ని కనుక కలిపితే అది పిఎన్పి ట్రాన్సిస్టర్గా ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి లేదా పిఎన్ జంక్షన్ డయోడ్కి పి రకం అర్ధవాహకం ఉండేటటువంటి వైపు ఇక్కడ ఎన్ రకం అర్ధవాహకాన్ని గనక కలిపినట్లయితే ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్గా మారుతుంది ప్రధానంగా జంక్షన్ ట్రాన్సిస్టర్లు రెండు రకాలు ఇవి పిఎన్పి ట్రాన్సిస్టర్ మరియు ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఎలక్ట్రానిక్ వలయాలలో ఉపయోగించేటందుకు కాను ఇక్కడ కనెక్ట్ చేసేటటువంటి పరిస్థితులలో ట్రాన్సిస్టర్లో మూడు టెర్మినల్స్ ఉంటాయి ట్రాన్సిస్టర్లోని ఒక్కొక్క అర్ధవాహకానికి ఒక్కొక్క టెర్మినల్ మనం అందిస్తాం కాబట్టి మూడు అర్ధవాహకాలకు మూడు టెర్మినల్ ఉంటాయి వాటిలలో ఒకటి ఉద్గారకము రెండవది ఆధారము మూడవది సేకరణి ఉద్గారకాన్ని మనం ఎమిటర్ అని చెప్తాము దీన్ని ఈ అనే సంక్షిప్తనామంతో సూచిస్తే ఆధారం అనే దాన్ని బేస్ అంటాము దీన్ని బి అనే సంక్షిప్తనామంతో సేకరణిని కలెక్టర్ లేదా సి అనేటటువంటి నామంతో సూచిస్తాము ఇక్కడ పటంలో కనుక చూసినట్లయితే ఒకటి ఎమిటర్ను తెలియజేస్తుంది రెండవది బేస్ని తెలియజేస్తుంది మూడవది కలెక్టర్ని తెలియజేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు ఇక్కడ ఈ బాణపు గుర్తు అనేది ఎన్పిఎన్ డయోడ్ని కానివ్వండి లేకపోతే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ని కానివ్వండి లేదా పిఎన్పి ట్రాన్సిస్టర్ని కానీ తెలియజేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి బాణపు గుర్తు లోపల వైపుకున్నట్లయితే దాన్ని పిఎన్పి ట్రాన్సిస్టర్ గాను గుర్తు బయట వైపుకు ఉన్నట్లయితే దాన్ని మనం ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ గాను మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇక్కడ ఉండేటటువంటి మూడు భాగాలు ఒకటి ఎమిటర్ రెండవది కలెక్టర్ మధ్యలో ఉండేటటువంటి టెర్మినల్ మనం ఇక్కడ బేస్గా మనం ఇక్కడ పరిగణిస్తాము ఈ స్థితిలో ఇది వాలు బయాస్లో ఉందా లేదా ఎదురు బయాస్లో ఉందా అనేటటువంటి అంశాల ఆధారంగా ఇక్కడ విద్యుత్ ప్రవాహం జరుగుతుందా లేకపోతే జరగదా అనేటటువంటి అంశాలను మనం ఇక్కడ పరిగణించవచ్చు ఇక్కడ ఉద్గారకాన్ని మనం ఒక బాణం గుర్తుతో సూచిస్తాము ఈ బాణం సాంప్రదాయక వాళ్ళు బయాసులో విద్యుత్ ప్రవాహ దిశను తెలియజేస్తుంది జంక్షన్ ట్రాన్సిస్టర్లో రెండు పిఎన్ జంక్షన్లు ఉంటాయనుకున్నాం వలయంలో ఒక జంక్షను వాలు బయాస్ స్థితిలో ఉంటుంది రెండవ జంక్షను ఎదురు స్థితిలో ఉంచేటట్లుగా కలిపినప్పుడు వాళ్ళు స్థితిలో ఉన్నప్పుడు అత్యల్పమైనటువంటి నిరోధకత కల్పించబడుతుంది కాబట్టి ఆ పరిస్థితులలో విద్యుత్ ప్రవాహం జరుగుతుందని ఎదురు స్థితిలో ఉండేటప్పుడు ఎక్కువ నిరోధం కల్పించబడుతుంది కాబట్టి ఈ స్థితిలో విద్యుత్ ప్రవాహము జరగదు అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించుకోవాలి విద్యుత్ ప్రవాహం జరిగేటటువంటి ఈ స్థితి యొక్క సంకేతనామాన్ని ఒకటి అనే లెటర్ తోటి ఇక్కడ విద్యుత్ ప్రవాహం నిలపబడుతుంది అనేటటువంటి ఈ అంశాన్ని మనం ఆఫ్ లేకపోతే జీరో అనేటటువంటి ఒక అంకెతోటి మనం ఇక్కడ సూచిస్తాము ఇదే మనకు కంప్యూటర్ ఇండస్ట్రీలో అది పనిచేసేటటువంటి బైనరీ కోడెడ్ డెస్మల్ సిస్టమ్ని ఏర్పాటు చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ చూడవచ్చు వాలు భయాస స్థితిలో విద్యుత్ ప్రవాహం జరుగుతుంది కాబట్టి ఈ స్థితిలో ఆన్ అంటాము రెండవ జంక్షన్లో ఎదురుబయా స్థితిలో ఉంటుంది కాబట్టి ఈ స్థితిని మనం ఆఫ్ పొజిషన్ లేకపోతే జీరో పొజిషన్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు ప్రధానంగా జంక్షన్ ట్రాన్సిస్టర్లకు సంబంధించినటువంటి ఉపయోగాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ ట్రాన్సిస్టర్ అనేది ఆంప్లిఫైయర్గా పనిచేస్తుంది లేదా వృద్ధీకరణగా పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ ట్రాన్సిస్టర్ తనకు అందజేయబండేటువంటి విద్యుత్ ప్రవాహాన్ని లేదా ఓల్టేజ్ యొక్క పరిమాణాన్ని ఇది వృద్ధీకరిస్తుంది లేకపోతే యాంప్లిఫై చేస్తుంది లేదా పెరిగేటట్లుగా చేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇన్పుట్గా మనం ఇచ్చినటువంటి విద్యుత్ ప్రవాహాన్ని కానివ్వండి ఓల్టేజ్ యొక్క పరిమాణాన్ని కానివ్వండి ఈ ట్రాన్సిస్టర్ అనేది ఆంప్లిఫై చేస్తుంది ఇక్కడ మరొక ఉపయోగాన్ని కనుక మనం గమనించినట్లయితే ఎలక్ట్రానిక్ వనగాలలో ట్రాన్సిస్టర్లను వివిధ అవధులలో ఉండేటటువంటి పౌనపుణ్యాలను ఉత్పత్తి చేసే ఆసిలేటర్స్గా మనం ఇక్కడ ఉపయోగించవచ్చు అంటే ఎలక్ట్రానిక్ వలయాలలో ఇవి ఆసిలేటర్స్గా ఉపయోగపడతాయి ఇవి ప్రధానంగా ఆసిలేట్ చేసేటటువంటి క్రమంలో వివిధ పౌనపుణ్యాలను ఉత్పత్తి చేసేటటువంటి డోలకాలుగా మనం ఇక్కడ ఉపయోగిస్తాము అదేవిధంగా పవర్ హౌజ్కి సంబంధించినటువంటి అంశాలు లేదా సామర్థ్య జనకాలకు సంబంధించి ఈ సామర్థ్య స్థిరతను నియంత్రించేందుకు స్టెబిలైజర్లుగా వినియోగించేటటువంటి అంశాన్ని అంటే అందులో వచ్చేటటువంటి పవర్ హౌస్లలో వచ్చేటటువంటి పవర్లోని హెచ్చు తగ్గులను స్టెబిలైజ్ చేసేసి ఒక క్రమ పద్ధతిలో విద్యుత్తును పంపిణీ చేయడానికి గాను ఇక్కడ ట్రాన్సిస్టర్లను ఉపయోగిస్తారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి మైక్రో ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వ్యవస్థలలో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లలో ఈ ట్రాన్సిస్టర్లు అతి ప్రముఖమైనటువంటి పాత్రను వహిస్తాయని ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఆధారంగానే కంప్యూటర్లు పనిచేస్తాయని ఈ కంప్యూటర్లకు బ్యాక్ బోన్గా మనం దీన్ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని పరిగణిస్తాం కాబట్టి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని ఏర్పాటు చేసేటటువంటి క్రమంలో ట్రాన్సిస్టర్లు అత్యంత ప్రముఖమైనటువంటి పాత్రను వహిస్తాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ప్రధానంగా ఎలక్ట్రాన్స్కి సంబంధించినటువంటి ఈ పాఠ్యాంశంలో మనం అర్ధవాహకాలకు సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ అధ్యయనం చేయాల్సి వస్తుంది దీంట్లో భాగంగా అర్ధ అయినటువంటి సిలికా మరియు జర్ జర్మేనియంలను ఏ రకమైనటువంటి మాలిన్యాలతో మాదీకరణం చెందించినప్పుడు అశోభావజ అర్ధకాహ వాహకాల యొక్క రకాలు ఏ విధంగా ఏర్పడతాయి అనేటటువంటి అంశాలను మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి తర్వాత పిఎన్ జంక్షన్ డయోడ్లకు సంబంధించి తర్వాత పీ రకం అర్ధవాహకాలు రకం అర్ధవాహకాలు ఏర్పడేటటువంటి క్రమంలో వేటికి దాత మాలిన్యాలను కలపాలి వేటికి గ్రహీత మాలిన్యాలను కలపాలనేటటువంటి అంశాలు అదేవిధంగా పిఎన్ జంక్షన్ డయోడ్కు సంబంధించినటువంటి ఉపయోగాలు ట్రాన్సిస్టర్లుగా వాటిని పరివర్తనం చెందించిన తర్వాత లేదా రూపొందించిన తర్వాత వాటి యొక్క అప్లికేషన్స్ లేదా ఉపయోగాలు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశాలలో మనం ఇక్కడ ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి ఎలక్ట్రానిక్స్కి ఇది ఒక బ్యాక్బోన్ అంశాలుగా మనం పరిశీలించినట్లయితే మనకు ప్రశ్నాంశాలలో కూడా వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పాఠ్యాంశాలను క్షుణ్ణంగా పరిశీలించి దీనికి సంబంధించినటువంటి క్వశ్చనీర్ ఏ విధంగా రాబోతుందో ఊహించగలిగినప్పుడే ఈ పాఠ్యాంశంలో మనం అత్యధిక బిట్లను ఎక్కువగా కరెక్ట్ ఆన్సర్లు గుర్తించి ఎక్కువ స్కోర్ను సాధించడానికి అవకాశం ఉంటుంది